करीमनगर में पल प्राता अत्याधुनिक सौकर्यों टाइल्लेट्स निर्मित मेरे को प्रभुत्व वेटरनरी आस्पत्रि आवरण में नूतन निर्मित टाइल्लेट्स मुनिसिपल कमीशनर वल्लूर क्रांति मेयर सुनील रावल प्रारंभ टाइल्लेट मेंटेनेंस प्रत्येक ओ प्राइवेट एजेंसी को अपगिस्तुन्नामनि मेयर तेलिपारु। करीमनगर व्याप्त 15 ప్రాంతాల్లో స్మార్ట్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారు। ఈ మేరకు ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ ఆవరణలో అత్యాధునిక హంగులతో స్మార్ట్ టాయిలెట్ ను మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మేయర్ సునీల్ రావు, ట్రైనీ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మేయర్ సునీల్ రావు, ట్రైనీ కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు। స్మార్ట్ టాయిలెట్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని నగర మేయర్ సునీల్ రావు తెలిపారు। నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కింద స్మార్ట్ టాయిలెట్స్ నిర్మిస్తున్నామని 15 ప్రాంతాలు ఎంపిక చేసి నిర్మిస్తున్నామని చెప్పారు। మహిళలు, పురుషులు, వికలాంగులకు అన్ని సదుపాయాలతో టాయిలెట్స్ నిర్మించామన్నారు। టాయిలెట్ లొకేటర్లను సైతం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు। డబ్బు ఖర్చు పెట్టి వృధా చేయకుండా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి మెయింటెనెన్స్ పంపించామని చెప్పారు। ప్రజలకు మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో తెలిసే విధంగా కూడా మరి ఈ టాయిలెట్ లొకేటర్స్ కూడా మరి ఏర్పాటు చేసేటందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది। తప్పకుండా కూడా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అభినందిస్తా ఉన్నారు। మరి గతంలో ఉన్నటువంటి మరి సులాబ్ కాంప్లెక్స్ లో సంబంధించినటువంటి టాయిలెట్స్ గానివండి, ఇతర టాయిలెట్స్ కు మరి అప్పుడు వాటి ఉన్న పరిస్థితులకు ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసినటువంటి టాయిలెట్స్ ను చూసి చాలా ప్రజలు మన నగరపాలక సంస్థను అభినందించడం జరుగుతూ ఉన్నది। మరి మెయింటెనెన్స్ కూడా ప్రజలకు ఎలాంటి దుర్వాసన గాని మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మన ప్రైవేట్ ఏజెన్సీ కూడా మన టెండర్ ద్వారా తీసుకొని వారికి అప్పగించడం జరిగింది। మెయింటెనెన్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నది। మా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు। మరి అన్నిటి కూడా కారణం మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఈ విధంగా ప్రజలకు అంత సదుపాయాలు కల్పించే ఆలోచన కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు మరి పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మరి నగరపాలక సంస్థకు నిధులు ఇవ్వడం, దాని ద్వారా ప్రజలకు అనేక రకాల సదుపాయాలు కల్పించేందుకు కార్యక్రమాలు తీసుకోవడంలో భాగంగానే ఈ టాయిలెట్స్ నిర్మాణం చేయడం